ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము కాగా, మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. మొదటి పేతురు పత్రిక 4:7. అన్నిటి అంతము సమీపమైనది గనుక మెలకువగా ఉండి ప్రార్థించాలి. ఎడతెగక ప్రార్థన చేయుడని వాక్యము సెలవిచ్చినది. శోధనలో ప్రవేశించకుండాట్లు లేచి ప్రార్థన చేయడని యేసు ప్రభు తన శిష్యులతో చెప్పెను. మన జీవితంలో అపవాది తెచ్చే శోధనలు జయించాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. విసుగుగా నిత్యము ప్రార్థించేవారుగా ఉండాలి. మీరందరు వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాకు ఎందుము. ఆ దినము భూమి అందంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినెల్లటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడ్డకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచు మెలకుగా ఉండరని ప్రభువైన యేసు చెప్పాను. ఆమేన్.